హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సూర్యప్రభ. నేను ఈరోజు ఒక సమ్మర్ స్పెషల్గా మీ ముందుకి జ్యూస్ తోటి మీ ముందుకు వచ్చేసానండి. అది ఎలాగో ఏంటి అని మనం ఇప్పుడు చూసేద్దామండి. సో ఇది అందరికీ అర్థమయ్యే ఉంటుంది జ్యూస్ చూడంగానే, ఈ జ్యూస్ అనేది. సో అదేనండి, కరెక్ట్ అండి, సపోటా జ్యూస్, వెనీలా సపోటా జ్యూస్ అండి. సో ఇప్పుడు మనం దీని ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు మనం చూసేద్దామండి ఏమంతం లేకుండా. దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్న వారైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెనీలా సపోటా జ్యూస్ ఇప్పుడు మన ప్రాసెస్ని చూసేద్దామండి. ఈ సపోటా జ్యూస్ అనేది మన హెల్త్కి చాలా మంచి. సపోటా పళ్ళు అనేవి చాలా మంచివి అన్నమాట అండి మనకి. సో అప్పుడప్పుడు కొద్దిగా జ్యూస్లు కూడా చేసుకుంటే బాగుంటుంది కదండి. కొంచెం బయట వెళ్ళకపోయి మనం బయట తాగలేము కదా, ఇంకా ఇప్పుడు పరిస్థితి బాగోలేదు కదా, బయట వెదర్ అసలు బాగోలేదు కదా. సో ఇప్పుడు మన ఇంట్లోనే ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటే చక్కగా టేస్టీగా బాగుంటుంది కదండి ఫ్రెష్గా. సో ఆ విధంగా మనం ఇప్పుడు చేసుకుందామండి. సో వెనిల్లా సపోటా జ్యూస్ ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. పిల్లలందరూ బాగా ఇష్టపడే వెనిల్లా సపోటా జ్యూస్ అండి. చూసానండి, వెనిల్లా ముక్కలు చేసి ఇక్కడ రెడీగా పెట్టాను. నేను దీంట్లోనూ ఒక హాఫ్ కప్ షుగర్ అనేది తీసుకుంటున్నానండి. అంటే మన తినే స్వీట్ని బట్టి అండి, నేనైతే హాఫ్ కప్ తీసుకున్నాను. మీరు ఎక్కువ స్వీట్ తింటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ స్వీట్ తింటే ఇంకొంచెం తక్కువ తీసుకోవచ్చు అండి, మీరు తినే స్వీట్ని బట్టి. ఓకేనండి. సో ఇలా షుగర్ అనేది నేను తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో అలాగే ఐస్ క్యూబ్స్ కూడా నేను తీసుకుంటున్నానండి. సో ఐస్ క్యూబ్స్ అలాగే పాలు, ఐస్ క్యూబ్స్ కూడా మన చాయిస్ అండి. బాగా చల్లదనం ఎక్కువగా ఉంటుంది కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదు అంటే లేదండి. కాకపోతే సో ఇప్పుడు మనం వీటిని గ్లాసెస్లోకి సర్వ్ చేసేసుకుందామండి. ఈ విధంగా నేను పోసేస్తున్నానండి. ఆ లింక్స్ కూడా నేను కింద ఇంతకైతే మన జ్యూసులు లస్సీలు లింకులు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకేనా? సో ఇదండి వెనిల్లా సపోటా జ్యూస్ రెడీ అండి. పిల్లలు పెద్దలు బాగా ఇష్టపడితే కాస్త డిఫరెంట్గా ఉంటుంది కదండి, చల్లగా ఉంటుంది. సో అదండి వెనిల్లా సపోటా జ్యూస్ రెడీ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సో నేను ఇంకా ఫైన్